పైరోమీటర్. పైరోమీటర్ హెచ్చు ఉష్ణోగ్రతలను కొలిచే సాధనం. గ్రీక్లో పైరో అంటే ఫైర్ అనే అర్థం. మానవ శరీరం కూడా ఒక పైరోమీటర్. పైరోమీటర్ వాడుటలో సదుపాయాలు. మొదటిది, కృష్ణ వస్తువు నుండి ఉద్గారమయ్యే వికిరణ శక్తి కేవలం దాని ఉష్ణోగ్రత క్యాపిటల్ టీ పైనే ఆధారపడుతుంది అనే సిద్ధాంతంపై ఆధారపడి పైరోమీటర్ పనిచేస్తుంది. రెండవది, వికిరణ పైరోమీటర్లను వాడి కొలవగల ఉష్ణోగ్రతపై అవధి ఏమీ ఉండదు. ఉదాహరణ, రెసిస్టెన్స్ థర్మోమీటర్ ఆర్ థర్మో కపుల్. మూడవది, వికిరణ పైరోమీటర్లు వాడేటప్పుడు అవి ఉష్ణోగ్రత కొలవవలసిన వస్తువుతో కాంటాక్ట్లో ఉంచవలసిన అవసరం లేదు. అనగా ఉష్ణ వస్తువు దూరంగా ఉన్నా వాటి దగ్గర మనం లేకపోయినా వాటి ద్వారా ఉష్ణోగ్రత కొలవవచ్చు. నాలుగవది, వికిరణ సూత్రములైన స్టీఫెన్ సూత్రము కామ వీన్స్ స్థానభ్రంశ సూత్రము కామ ప్లాంక్ సూత్రము అన్ని ఉష్ణోగ్రతకు వర్తిస్తాయి. కాబట్టి మనం వాటి సహాయంన ఉష్ణోగ్రతలను కొలవవచ్చు. వికిరణ పైరోమీటర్లను వాడటంలో ఉన్న కొన్ని అసౌకర్యాలు. మొదటిది, పైరోమీటర్ల కొలిచే నిమ్న ఉష్ణోగ్రత పరిమితి ఉంటుంది. అనగా 600 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత అనగా తక్కువ వికిరణ తీవ్రతను పైరోమీటర్లు కొలవలేవు. రెండవది, కృష్ణ వస్తువు వికిరణ సూత్రంపై ఆధారపడి పైరోమీటర్ పనిచేస్తుంది. పైరోమీటర్తో కొలిచే ఉష్ణోగ్రత ఎప్పుడు వస్తువు అసలు లేదా నిజ ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉంటుంది. కారణం, మనం కొలిచే వస్తువు నిజానికి కృష్ణ వస్తువు కాదు. అనగా అది పెర్రి కృష్ణ వస్తువు కాదు లేదా వీన్ కృష్ణ వస్తువు కాదు. వికిరణ పైరోమీటర్లు రెండు రకాలు. మొదటిది, పరిపూర్ణ వికిరణ పైరోమీటర్లు అనగా వీటి ద్వారా ఒక ఉష్ణజనకం నుండి ఏకాంక వైశాల్యం ద్వారా వెలువడే అన్ని తరంగ దైర్ఘ్యాలతో కూడిన ఉష్ణ వికిరణాన్ని కొలిచి దాని నుండి స్టీఫెన్ నియమం అనగా E=σT⁴-T⁴ నుండి వస్తువు ఉష్ణోగ్రత టీని కొలవచ్చు. రెండవది, దృశ్య పైరోమీటర్లు అనగా వీటి ద్వారా క్యాపిటల్ టీ ఉష్ణోగ్రత వద్ద ఉన్న ఒక ఉష్ణజనకం నుండి వెలువడే ఉష్ణ వికిరణంలో ఒకనొక ప్రత్యేక తరంగ దైర్ఘ్య వ్యాప్తి పరిమితిలో అనగా U⁴λ ఉండే వికిరణ తీవ్రతను T⁻ ఉష్ణోగ్రత వద్ద ఒక ప్రామాణిక ద్వీపం నుండి వెలువడే అదే తరంగ దైర్ఘ్యపు అనగా U⁻λ వికిరణ తీవ్రతతో పోల్చి తద్వారా వీన్ స్థానభ్రంశ నియమాన్ని ఉపయోగించి లేదా ప్లాంక్ సూత్రాన్ని ఉపయోగించి వస్తువు ఉష్ణోగ్రత కొలవవచ్చు. వస్తువు ఉష్ణోగ్రతతో ఆ వస్తువు వికిరణ తీవ్రత ఆధారపడి ఉంటుంది. మాయమైపోయే తీగ దృశ్య పైరోమీటర్, డిసప్పీరింగ్ ఫిలమెంట్ ఆప్టికల్ పైరోమీటర్, ఇట్ ఈజ్ ఇంట్రొడ్యూస్డ్ బై ఆల్బర్ట్ కోరల్బయం ఇన్ 1900. ప్రయోగ వస్తువు తీక్షణతో సరిపోయే వరకు ప్రమాణ దీపం తీక్షణతను మార్చి ఉష్ణోగ్రతను నిర్ణయించడమే
ఈ పరికరం పనిచేయు సూత్రం. అనగా ప్రయోగ వస్తువు తీక్షణతో ఏదైనా వస్తువు వెలువర్చే వికిరణం మరియు మన దగ్గర ఉన్న దీపం యొక్క తీక్షణత రెండు సరిసమానమైనప్పుడు దాని యొక్క ఉష్ణోగ్రతను కొలవచ్చు. ఫ్రమ్ ద మ్యాప్, వస్తువు యొక్క వికిరణం మరియు ఫిలమెంట్ రెండింటి యొక్క తరంగ దైర్ఘ్యాలు లేదా కలర్లు రంగులు సమానమైనప్పుడు ఆ ఫిలమెంట్ అనేది కనబడకుండా పోతుంది. దీని ఆధారంగా మనం ఇక్కడ చూస్తున్న పరిశీలకుడు ఐపీస్ ద్వారా వాటి యొక్క ఉష్ణోగ్రతను నిర్ణయించవచ్చు. వేడి వస్తువు యొక్క ఉష్ణ ప్రతిబింబాన్ని సరిగ్గా ఫిలమెంట్ వద్ద ఏర్పడినట్లు ఏర్పాటు చేస్తారు. ఈ పరిస్థితిలో ఫిలమెంట్ మరియు వేడి వస్తువు యొక్క ఉష్ణ ప్రతిబింబాలు సమాన ప్రకాశంతో ఉన్నందున ఆ రెండు ఉద్గార సామర్థ్యాలు సమానం. అప్పుడు ఫిలమెంట్ మరియు వేడి వస్తువుల ఉష్ణోగ్రతలు సమానం అనవచ్చు. అనగా E1 వేడి వస్తువు ఉద్గార సామర్థ్యం, లాంబ్డా దాని తరంగ దైర్ఘ్యం, T1 వేడి వస్తువు ఉష్ణోగ్రత, T2 ఫిలమెంట్ ఉద్గార సామర్థ్యం. దాని ఉష్ణోగ్రత T2 అయినా లాగ్ E1/E2 A/λ (1/T2 - 1/T1). దీని నుండి వేడి వస్తువు ఉష్ణోగ్రతను కనుగొనవచ్చు. ఈ పైరోమీటర్కు ఉన్న సుగుణాలు: వస్తువు ప్రతిబింబం పెద్దదిగా ఉండవలసిన అవసరం లేదు, ఇది సరళ నిర్మాణం గల దృశ్య పైరోమీటర్. మూడవది, ప్రయోగ వస్తువు కృష్ణ వస్తువు కాకపోయినా వేడి వస్తువు ఉష్ణోగ్రతను ఈ పైరోమీటర్ ఉపయోగించి ఖచ్చితంగా కనుగొనవచ్చు. తరువాత సౌర వికిరణం. సౌర వికిరణం భూమిని చేరిన సౌరశక్తిని వివరించడానికి సౌర స్థిరాంకం అనే స్థిరాంకాన్ని వాడతాం. భూమి నుండి సూర్యుడు ఉండే సగటు దూరంలో భూమికి సూర్యునికి మధ్య ఒక బిందువుని భూవాతావరణ పొరకు పైన ఊహిస్తే, అటువంటి బిందువు వద్ద ఒక కృష్ణ వస్తువును ఉంచిన దాని ఉపరితలంపై సౌర వికిరణం లంబంగా పతనమవుతుందనే ఊహించి సౌర స్థిరాంకాన్ని నిర్వచించారు. వాతావరణం వల్ల వికిరణ శోషణం పరిశోషణం లేనప్పుడు, అనగా వాతావరణం లేనప్పుడు సూర్యు నుండి భూమికి ఉన్న సరాసరి దూరం వద్ద ఏకాంక వైశాల్యం గల కృష్ణ వస్తువు తలం మీద ఒక నిమిషానికి దానికి లంబంగా పతనమయ్యే పూర్తి శోషణం చెందే శక్తి రేటునే సౌర స్థిరాంకం అంటారు. దీని విలువ S = 1.34 × 10⁶ ఎర్గ్ స్క్వేర్ డాట్ సెంటీమీటర్ బై సెకండ్, లేదా 1.93 క్యాలరీ స్క్వేర్ సెంటీమీటర్ పర్ మినిట్. ఆంగ్స్ట్రాంగ్ ఫైర్ హీలియోమీటర్ దీనిని ఉపయోగించి సౌర స్థిరాంకంను కనుగొనవచ్చును. దీనిని 1899 ఆంగ్స్ట్రాంగ్ రూపొందించాడు. దీనిని పరిహార గుణాత్మక ఫైర్ హీలియోమీటర్ అంటారు. దీనిలో రెండు సర్వసమానమైన ఉపరితలాలతో ఒకటి సౌర వికిరణాన్ని గ్రహించి వేడిని ఉత్పత్తి చేస్తే రెండవ తలం విద్యుత్ సహాయంన ఉష్ణాన్ని గ్రహిస్తుంది. విద్యుత్ సహాయంన ఉత్పత్తి అయ్యే ఉష్ణాన్ని కొలడం వల్ల సౌర ఉష్ణాన్ని కొలిచి తద్వారా సౌర స్థిరాంకంను కనుగొనటయే ఈ ఫైర్ హీలియోమీటర్ పనిచేయు సూత్రం.
పటం నుండి S1 స్థానంలో సూర్యుడి వచ్చే వికిరణాలు, S2 స్థానంలో విద్యుత్ ద్వారా వచ్చే వికిరణాలు ఆరు శోషణం, ఈ రెండింటిని ఆధారంగా మధ్యలో వాటిని సమానం చేస్తూ గాలనోమీటర్ అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇందులో PQలు ఉష్ణ యుగ్మాలుగా, B అనేది బ్యాటరీ అండ్ RH అనేది రియోస్టాట్, A అనేది అమ్మీటర్ను ఇండికేట్ చేస్తాయి. PQల మధ్య బిందువు ఉష్ణోగ్రతతో సమానం అయినప్పుడు S1 పలక ఉష్ణాన్ని శోషించుకునే రేటు, S2 పలక ఉష్ణాన్ని శోషించుకునే రేటు సమానం అవుతుంది. అనగా S1 S2ల ఆధారంగా అమ్మీటర్ రీడింగ్ I, వోల్ట్ మీటర్ రీడింగ్ B ఆధారంగా S2 పలక శోషించుకునే ఉష్ణం యొక్క శోషణ రేటు P = VI/J క్యాలరీ పర్ సెకండ్ ఆర్ VI × 60/J క్యాలరీ పర్ మినిట్. S1, S2 పలకల అడ్డుకోత వైశాల్యం A, ఇది రెండిటికి సమానంగా ఉంటుంది. దాని వికిరణ శోషణ గుణకం ఆల్ఫా అయినా ఒక నిమిషం కాలంలో S1 శోషించుకునే వికిరణ శక్తి S × A × ఆల్ఫా. ఇక్కడ S అనేది సౌర స్థిరాంకంను సూచిస్తుంది. కానీ పరిహారాత్మక ప్రక్రియలో S2 పలక కూడా అంతే వికిరణ శక్తిని శోషించుకుంటుంది. అనగా S × A × ఆల్ఫా = VI × 60/J. దెన్ S = VI × 60/A J × ఆల్ఫా. సౌరశక్తిని వాతావరణం శోషించుకున్నటకు ప్రక్షేపణం చేయటం చేస్తుంది. ప్రయోగాన్ని తిరిగి చేసి అనేక సవరణలు చేస్తారు. ప్రయోగ ఫలితాల సగటు విలువ S, కానీ నిజమైన సౌర స్థిరాంకం S0 గల సంబంధం బయాట్ సూత్రం ద్వారా ఉత్పాదిస్తారు. అనగా S = S0 τ^2 అనగా log S = log S0 + sec z. అనగా ఇక్కడ ఉండే నిమ్నత అనేది log S0ను సూచిస్తుంది. sec z అనేది x-axis, log S అనేది y-అక్షం మీద తీసుకున్నప్పుడు ఈ సరళ రేఖ ఆధారంగా log S ను కనుగొనవచ్చు. అనగా log S = log S0 sec z. టౌ అనేది వాతావరణ శోషణ గుణకం, z అనునది సూర్యుని కోణీయ ఉన్నతి అనగా యాంగులర్ యాటిట్యూడ్ జెంట్. τ = 0.552 0.85. దెన్ S0 = 1.937 క్యాలరీ బై మినిట్ స్క్వేర్ సెంటీమీటర్. సూర్యుని యొక్క ఉష్ణోగ్రత ఆధారంగా వాటి పొరలు, పై పొరను కరోనా, దాని తర్వాత పొరను క్రోమోస్పియర్, దాని తర్వాత పొరను రివర్సింగ్ లేయర్, తర్వాత పొరను ఫోటోస్పియర్గా విభజించారు. సూర్యుని యొక్క ఉష్ణోగ్రత అంటే ఫోటోస్పియర్ ఉష్ణోగ్రత, అనగా కృష్ణ వస్తువు ఉష్ణోగ్రత 6059 కెల్విన్. R సూర్యుని యొక్క గోళ వ్యాసార్థం, ఈ గోళం ఉపరితలం నుండి ఏకాంక వైశాల్యం నుండి ఏకాంక కాలంలో అనగా 1 సెకండ్ కాలంలో వెలువడే వికిరణ శక్తి E అనుకున్న మొత్తం ఉపరితలం నుండి వెలువడే వికిరణ శక్తి 4πr² × E. సూర్యుడి నుండి భూమికి ఉండే సగటు దూరం r అయినా r వ్యాసార్థం గల గోళ ఉపరితలం పైన ఈ వికిరణ శక్తి పడుతుంది. అనగా భూ ఉపరితలం 1 సెకండ్లో గ్రహించే వికిరణ శక్తి
4 pi r square s naught by 60. S naught సౌర స్థిరాంకం ఇక్కడ 4 pi small r square into E equal to 4 pi r square s naught by 60. Then capital E equal to r square by capital R square into s naught by 60. సూర్యుని ఉపరితలం కృష్ణ వస్తువుగా భావించాం కాబట్టి దాని ఉష్ణోగ్రత క్యాపిటల్ టీ అయిన స్టీఫెన్ సూత్రం నుండి ఈ ఈక్వల్ టు సిగ్మా టి టు ద పవర్ ఆఫ్ 4 వేర్ సిగ్మా ఈజ్ స్టీఫెన్ కాన్స్టెంట్. స్టీఫెన్ కాన్స్టెంట్ విలువ 1.37 క్యాలరీ బై సెంటీమీటర్ స్క్వేర్ బై సెకండ్, అనగా సిగ్మా ఇంటూ టి టు ద పవర్ ఆఫ్ 4 ఈక్వల్ టు స్మాల్ ఆర్ స్క్వేర్ బై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ఇంటూ ఎస్ నాట్ బై 60, అనగా టి ఈక్వల్ టు స్మాల్ ఆర్ స్క్వేర్ బై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ డాట్ ఎస్ నాట్ బై 60 ఇంటూ 1 బై సిగ్మా టు ద పవర్ ఆఫ్ హోల్ పవర్ ఆఫ్ 1/4, వేర్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 9.28 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ 7 మిలియన్స్, క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ 4.33 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ 5 మిలియన్స్, S naught is equal to 1.937 by 60 calories centimeter square by second, sigma equal to 1.37 calories centimeter square seconds. సూర్యుని యొక్క ఉపరితల ఉష్ణోగ్రతను వీన్ స్థానభ్రంశ నియమం ద్వారా కూడా రాబట్టవచ్చు. లాంబ్డా ఎం ఇంటూ టీ ఈక్వల్ టు 0.293. లాంబ్డా ఎం గరిష్ట వికిరణ శక్తి, ఈ లాంబ్డా యొక్క గరిష్ట తరంగ దైర్ఘ్యం, లాంబ్డా ఎం యొక్క అబోర్టెడ్ విలువ 4.753 ఏవి, టీ ఈక్వల్ టు 6059 కెల్విన్. దీనిని కలర్ టెంపరేచర్ ఆఫ్ ద సన్ అంటారు. నేర్చుకున్న ముఖ్యాంశాలు: మొదటిది పైరోమీటర్ వాడటంలో ఉన్న సదుపాయాలు లోపాలు, రెండవది పైరోమీటర్లో రకాలు, మూడవది మాయమైపోయే తీగ దృశ్య పైరోమీటర్ దాని యొక్క చిత్రం, నాలుగవది సౌర స్థిరాంకం కనుగొనే ఆంగ్స్ట్రాంగ్ పైర్ హీలోమీటర్, సూర్యుని యొక్క ఉష్ణోగ్రత ఐదవది. థ్యాంక్ యూ.